నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. నిన్న మొన్నటి దాకా జగన్మోహన్ రెడ్డి గారికి టూర్కి బ్రేక్ పడిందని అనుకున్నారు అందరూ. కాకపోతే ఈసారి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి టూర్ మాత్రం సక్సెస్ అయిందని అనిపిస్తుంది. ఎందుకంటే కోర్టు తనకి పర్మిషన్ ఇచ్చింది. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి టూర్కి కోర్టు అయితే పర్మిషన్ ఇచ్చిందని చెప్పేసి మనం చూసాం. మొన్న వాయిదా వేసింది 14th కి, ఇప్పుడు రోజు అయితే పర్మిషన్ ఇచ్చింది. మరి తను ఒకవేళ తన టూర్కి వెళ్తే తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయా లేవా? ఇప్పుడు ఒకటి ఏంటంటే, చాలా కాలం నుంచి ఈ మధ్యకాలంలో ఆయన అప్లై చేసుకున్నాడు లండన్ వెళ్ళాలి అని చెప్పి. ఆయన ఎప్పుడైతే అప్లై చేసుకున్నారో ఆ రోజు నుంచి ఆయన మీద వినిపిస్తున్నటువంటి మాట ఏంటంటే, లండన్ ఒకవేళ వెళ్తే కనుక మళ్ళీ తిరిగి వస్తాడా రాడా అనేది. ఎందుకనంటే ఇక్కడ ప్రభుత్వం మారిపోబోతుంది, మారిపోబోతుందని ఆయనకి తెలుసు. ల్యాండ్ యాక్ట్, టైటిలింగ్ యాక్టు, ఇది ఆయన కొంప ముంచబోతుంది. సో కాబట్టి ఆయన అక్కడ ఉండడు, వెళ్ళిపోతారు. ఎందుకు వెళ్ళిపోతారు అని అంటే, ఆల్రెడీ ఇసుక మద్యం కుంభకోణాలన్నీ చాలా ఉన్నాయి, వాటి మీద ఎంక్వైరీ చేస్తారు. బెయిలు రద్దు అయిపోతుంది, ప్రతి శుక్రవారం కోర్టుకి హాజరు కావాల్సి ఉంటుంది. సో బెయిల్ రద్దు అయిపోతుంది, విచారణ వేగవంతం అవుతుంది, సీన్ కట్ చేస్తే ఆయన జైల్లోకి వెళ్ళిపోతారు. కాబట్టి ఆయన లండన్ వెళ్ళిపోతున్నారు అనేటువంటి ఒక ప్రచారం చేశారు. ప్రచారం చేసినటువంటి క్రమంలో ఆయన ఆల్రెడీ పిటిషన్ వేశారు నేను లండన్ వెళ్ళాలని. ఆ రోజు నుంచి ఇది చర్చ నడుస్తుంది. చర్చ నడుస్తున్నటువంటి క్రమంలో కోర్టు కూడా ఏదో ఒకటి చెప్పచ్చు కదా. అంతకుముందు పర్మిషన్ ఇచ్చింది, రెండు మూడు సంవత్సరాలు పర్మిషన్ ఇచ్చింది ఆయనకి. ఆ కోర్టు కూడా వాయిదా వేస్తూ వచ్చింది, రెండు మూడు సార్లు వాయిదా వేసింది. రెండు మూడు సార్లు వచ్చింది, May 14 వాయిదా వేసింది. May 14 వరకు ఇలాంటి చర్చ నడిచింది. ఇప్పుడు తాజాగా సుప్రీంకోర్టు సిబిఐ కోర్టు ఏం చెప్పింది, మీరు వెళ్ళొచ్చు అని చెప్పి అనుమతి ఇచ్చేసింది. ఎప్పటి వరకు ఆయన పర్మిషన్ తీసుకున్నాడు, June 1 మళ్ళీ నేను రిటర్న్ వస్తానని చెప్పి షెడ్యూల్ పెట్టారు. షెడ్యూల్ పెట్టి ఆయన స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, ఇంకేయో లండన్ ఇలాంటి కంట్రీస్ అన్నీ పెట్టాడు. కంట్రీస్ పెట్టి ఆయన అనుమతి పొందారు. అనుమతి పొందడం వరకే మనం చూసాం. కానీ వాళ్ళ కుమార్తెలు ఇద్దరు కూడా లండన్లో ఉన్నారు. లండన్లో ఒకళ్ళు, ఫ్రాన్స్లో ఒకళ్ళు. ఓటేయడానికి వచ్చారని చెప్పేసి అన్నారు కదా. ఓటేయడానికి వచ్చినట్టు మరి నేనైతే పేపర్లోనూ సోషల్ మీడియాలో చూశాను, పులివెందుల్లో ఓటేయడానికి వచ్చారని. సో వాళ్ళు వచ్చారు కదా, మళ్ళీ వెళ్ళడం ఎందుకనంటే వాళ్ళని తీసుకుని మళ్ళా డ్రాప్ చేయడానికి అక్కడ సెండ్ ఆఫ్ చేయడానికి వెళ్తున్నారని ఇప్పుడు చెబుతున్నారు. మళ్ళీ అంటే వచ్చిన వాళ్ళకి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది. వాళ్ళు మేజర్, వాళ్ళు మైనర్లు ఏం కాదు కదా. నాకు తెలిసినంత వరకు మైనర్లు కాదు అనుకుంటా. మేబీ ఐ ఉండే మైనర్లు కూడా అయితే ఉండొచ్చు, మైనర్లు కాదు అనుకుంటున్నాం. మరి అంటే 18 ఇయర్స్ అబో ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. సో కాబట్టి వాళ్ళు ఇప్పుడు వచ్చారు, వాళ్ళతో పాటు వీళ్ళు వెకేషన్కి వెళ్ళి అక్కడ లండన్లో ఒక అమ్మాయితోటి, ఫ్రాన్స్లో ఒక అమ్మాయితోటి ఉండి వాళ్ళతోటి తర్వాత ఉన్న తర్వాత June 1 వస్తారని చెప్పి షెడ్యూల్లో వాళ్ళు కోర్టులో అందించినటువంటి పిటిషన్ ప్రకారం సమాచారం యాక్చువల్గా. సరే, ప్రతి సంవత్సరం ఆయన వెళ్తుంటారు, ప్రతి సంవత్సరం కూడా వెకేషన్కి వెళ్తుంటారు. కానీ ఈసారి ఇష్యూ ఏంటంటే, అది యాదృచ్ఛికంగా వచ్చిందా లేకపోతే ఏంటో తెలియదు, కానీ ఎలక్షన్లు అయిపోగానే వచ్చింది ఆయనకి ఈ షెడ్యూల్. ప్రతి సంవత్సరం వెకేషన్కి వెళ్తుంటారు వాళ్ళు. ఈసారి ఎలక్షన్ టైంలోనే రావడంతో ఓడిపోవడానికి కన్ఫర్మ్ అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి. అందుకే లండన్ పారిపోతున్నారు అని. ఎందుకు లండన్ పారిపోతున్నారని ఎందుకు ప్రచారం చేశారంటే, ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఆర్థిక నేరాలు చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, విజయ్ మాల్యా, లలిత్ మోడీ, ఇంకా ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. లలిత్ మోడీ తర్వాత ఇంకొక అతను ఉన్నాడు, నీరవ్ మోడీ ఇలాంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఏంటంటే ఇక్కడ ఆర్థిక ఫ్రాడ్స్ చేసేసి వాళ్ళు అక్కడికి చట్టాలకు దొరకకుండా, ఇక్కడ ఇండియా చట్టాలకు దొరకకుండా లండన్కి వెళ్ళి లండన్లో హ్యాపీగా ఉన్నారు. అక్కడ చట్టాలు వేరు. ఇప్పుడు లండన్ నుంచి ఇక్కడ విజయమాలయాన్ని తీసుకురావాలంటే ఇంతవరకు కాల భారతదేశం అంటే అక్కడ ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇక్కడ అప్పగించే రైట్స్ ఏదో ఒప్పందం ఉంటుంది, అసలు విచారించడానికి కూడా అవకాశం లేదు. సో కాబట్టి ఆ ఒప్పందం ప్రకారం వెళ్ళటానికి లేదు. సో లండన్ వెళ్తే ఇక్కడ ఇక్కడ ఏం చేసినా కానీ భారతదేశంలో లండన్ వెళ్ళి కూర్చుంటే ఏమీ చేయలేరు. సో కాబట్టి ఇక్కడ చేయాల్సిందంతా చేసేసాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇక ఇక్కడ నుంచి వెళ్ళిపోయి లండన్లో ఉండిపోతాడు అని చెప్పి ఒక ప్రచారం. ఇంకో ప్రచారం ఏంటంటే, అసలు కాదు కాదు, అసలు ఐలాండే కొన్నారు, ఐలాండ్ ఒకటి కొనుక్కొని నిత్యానంద స్వామి లాగా అని అది ఒక ఎగ్జాగరేటెడ్ చేసి చెప్పారు.
అది వాస్తవం కాదు కానీ ఎగ్జాగరేటెడ్ చేసి సోషల్ మీడియా వచ్చింది కదా, సోషల్ మీడియాలో ఏమైనా మాట్లాడచ్చు, ఏదైనా చేయొచ్చు. అలాగే అలాంటి గాసిప్స్ పుట్టించారు వాళ్ళు. పుట్టించి ఒక ఐలాండ్ కొన్నారు, ఐలాండ్లోకి వెళ్ళిపోతున్నారు, ఇంకెవరు తీసుకురాలేదు అని చెప్పి నిత్యానంద్ సంతో పోల్చి ఆయన్ని సోషల్ మీడియాలో బాగా ట్రోల్స్ చేస్తున్నారు, మీమ్స్ కూడా పెడుతున్నారు. అయితే ఇక్కడ మనకి జగన్మోహన్ రెడ్డి ఇద్దరు పిల్లలు ఓటేయడానికి పులివెందులు తీసుకురావడం అనేది ఒక ఇష్యూ. ఇష్యూ అంటే ఈ ఇష్యూ మీన్స్ అసలు పులివెందుల రావడం ఏంది, ఓటు కోసం, రెండు ఓట్ల కోసం పులివెందులు తీసుకొస్తారా అమ్మాయి ఇద్దరిని కుమార్తెల్ని అనేది ఒకటి. రెండు, అసలు ఎప్పుడు లేని విధంగా, ఇంతకుముందు ఎప్పుడు లేని విధంగా జగన్మోహన్ రెడ్డి పులివెందులు వెళ్ళి ఎలక్షన్ రోజు పోలింగ్ రోజు అక్కడ ఉన్నారు. ఇంతకుముందు ఎప్పుడు కూడా పోలింగ్ రోజు పులివెందులు వెళ్ళి కూర్చొని ఓటింగ్ చేయించుకునే పరిస్థితి లేదు, కానీ ఈసారి పులివెందులు వెళ్ళి కూర్చున్నారు. గతంలో ఇప్పుడు ఇక్కడ ఉంటే కనుక అంతకుముందు 2019 ఎన్నికల్లో ఇక్కడంటే మానిటర్ చేశారు, హైదరాబాద్లో లోటస్ పండ్లో ఉంటుంది, అక్కడి నుంచి మానిటర్ చేశారు. అలాగే ఎలక్షన్లు ఎప్పుడు కూడా తాడేపల్లి నుంచే మానిటర్ చేస్తారు ఆయన. బై ఎలక్షన్స్ కానీ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇవన్నీ చాలా వచ్చాయి, వచ్చినప్పుడు ఆ తాడేపల్లి నుంచి అన్ని మానిటర్ చేసేవాళ్ళు. కానీ ఈసారి జరుగుతున్నటువంటి ఇప్పుడు జరిగినటువంటి పోలింగ్ రోజున ఉడుపులపై వెళ్ళారు అని అంటే అది మరి షర్మిలా ఎఫెక్టా లేకపోతే ఏంటనే తెలియట్లా. ఇప్పుడు కడపలో షర్మిలా ఎంపీగా పోటీ చేస్తున్నారు, పులివెందుల్లో ఆల్రెడీ అక్కడ పులివెందుల్లో వ్యతిరేకమైనటువంటి ప్రచారం చేస్తున్నారు పులివెందుల్లో కూడా. సో నాకు డిఎల్ రవీంద్రారెడ్డి గారని ఆయన ఈ మధ్య ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు 2 రోజుల క్రితం పేపర్లో. ఆయన పులివెందులకు సంబంధించి అవగాహన ఉంది ఆయనది, కమలాపురం అనుకుంటా ఆయనది. సో పులివెందులకు సంబంధించి కూడా అంత అవగాహన ఉంటుంది. ఆయన గ్రామాలకు వెళ్ళి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి భారీగా మెజారిటీ తగ్గడమే కాదు, ఓడిపోయిన ఆచరణ లేదన్నట్టుగా చెప్పారు. అది అతిశయోక్తి కానీ ఓడిపోవడం అనేది, బట్ భారీ మెజారిటీ అయితే తగ్గే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి. గతానికంటే కూడా ఈసారి మెజారిటీ తగ్గి బాగా తగ్గేటువంటి అవకాశం ఉంది పులివెందులు అంటున్నారు. కడప నుంచి షర్మిలా గెలిచేటువంటి అవకాశం ఉంది అంటున్నారు. సో అంత తీవ్రంగా పోటీ పడ్డారు అన్నా చెల్లెలు ఇద్దరు కూడా, సునీతారెడ్డి ఇంకొక వైపు, వాళ్ళ పిన్ని సౌభాగ్యం మరోవైపు. సో దీంతో అక్కడికి వెళ్ళి ఓటింగ్ చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆయనకి ఈసారి. ప్లస్ వాళ్ళిద్దరు కుమార్తెలు వచ్చినట్టు నేను సోషల్ మీడియాలో వాళ్ళ పేపర్లోనే చూశాను నేను. సో వాళ్ళిద్దరు పిల్లలు కూడా వచ్చి ఓటు వేయటం అంటే అది ఒక రకంగా న్యూసే కదా. సో ప్లస్ వాళ్ళిద్దరు వచ్చారు కాబట్టి అసలు ఈయన ఎందుకు లండన్ వెళ్ళాలి అనేది క్వశ్చన్ వస్తుంది. కానీ కోర్టు అయితే అనుమతి ఇచ్చింది. ఇప్పుడు కోర్టు అనుమతి ఇచ్చిన తర్వాత ఇప్పుడు లేటెస్ట్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న న్యూస్ ఏంటంటే వీళ్ళిద్దరిని మళ్ళీ అక్కడ తీసుకెళ్ళి వదిలిపెట్టడానికి, ప్లస్ అకే వాళ్ళకి ఒక వెకేషన్ లాగా వెళ్ళడానికి సమ్మర్లో ప్రతి సంవత్సరం వెళ్ళినట్టు వీళ్ళు వెళ్తున్నారు. జూన్ 1 వస్తారు, జూన్ 4 రిజల్ట్. సో జూన్ 1 వస్తారని చెప్పి చెప్తున్నారు. సో ఎనీహో ఇప్పటి వరకు కోర్టు పర్మిషన్ ఇవ్వదు, పర్మిషన్ ఇచ్చే అవకాశం లేదు. సిబిఐ ఒక పిటిషన్ వేసింది, ఇవ్వద్దని చెప్పి పిటిషన్ వేసింది, పిటిషన్ ఇవ్వద్దని చెప్పి కూడా వేసింది పిటిషన్. సో కాబట్టి ఇవ్వరు అనుకున్నారు, బట్ ఇచ్చారని అంటే డెఫినెట్గా వస్తామని చెప్పేసి మళ్ళీ రిటర్న్ వచ్చే షెడ్యూల్ కూడా ఇచ్చారు. ప్లస్ ఆయనకి సంబంధించి సెక్యూరిటీ కూడా వెళ్తుంది కాబట్టి డెఫినెట్గా తిరిగి వస్తారని చెప్పేసి నమ్మకంతో కోర్టు అది ఇచ్చి ఉండొచ్చు అనుమతి.